ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా క్రీస్తు సువార్త ప్రేక్షకులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియపరుస్తున్నాం ప్రియరా అందరూ బాగున్నారా మరి ఈ దినము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక దినము గురించి మనం దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్దాం అంతకుముందు మనం దేవుని ప్రార్థన చేసుకుందాం మా ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడ నమ్మదగిన ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు వాక్యము నీది నా తండ్రి మాట్లాడుచున్న నీ దాస్తునితోనూ అదే విధముగా నా తండ్రి ఇక్కడ కూర్చొని వింటున్నటువంటి ప్రజలందరితోనూ నా తండ్రి నాయన మీరే మాట్లాడి మహిమ పొందమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరైనటువంటి యేసుక్రీస్తు నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. దేవుని యొక్క వాక్యములో నుండి మత్తయి రాసిన సువార్త 1:18 నుండి 21 వరకు మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనము చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయినటువంటి మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆయన ఆమె ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత పిల్లరా మనము 19 కూడా మనము చదివినట్లయితే అక్కడ ఆమె భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను ఇడనాడు ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసోబు నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము, తాను గర్భము ధరించినది ఆ పరిశుద్ధాత్మ వలన కలిగను. ఆమె ఒక కుమారుని కని కనును తన ప్రజలను వారి యొక్క పాపము నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియరా ఇక్కడ మనము ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్టయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములో పుట్టినటువంటి ఉద్దేశాన్ని ఒక్కసారి మనం చూసినట్టయితే ఆయన పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టాడు అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనం చూస్తున్నాం. అదే విధముగా ప్రియరా మనము ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆయన మరి పరిశుద్ధుడు అనేటువంటి ఆ ఏకైక నామము కలిగినటువంటి దేవుడుగా ఈ లోకములో పుట్టాడు. తర్వాత పాపులను రక్షించుటకు ఈ లోకములో ఆయన పుట్టాడు. తర్వాత ఇమ్మానేలుగా మనకు తోడుండేటువంటి దేవుడుగా యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకనే దేవుని యొక్క వాక్యములో పిల్లరా మనం చూసినట్టయితే యెషయాగ్రంథము మరి 9:2 చూస్తే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మనకి కనపడుతుంది. చూడండి యెషయాగ్రంథము 9:2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకురావటానికి, వెలుగులోనికి నడిపించటానికి, చీకటిలో ఉన్నటువంటి వారిని మరి వెలుగు మార్గంలో నడిపించటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాడు అనేటువంటి సత్యాన్ని మనం మరి చూస్తూ ఉన్నాం. తర్వాత పిల్లలా మనం చూసినట్టయితే 1 తిమోతి పత్రిక 1:15 మనం చూస్తే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనేటువంటి మాట మనం చూస్తాం. ఆయన పాపులను మాత్రం రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. ఎందరో మహానుభావులు ఈ లోకంలో పుట్టారు, కానీ యేసు లాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు, యేసు లాంటి పాపులను క్షమించినటువంటి దేవుడు, యేసు లాంటి గొప్ప పరిశుద్ధినటువంటి దేవుడు, యేసు లాంటి ఆ జన్మ కర్మ పాపము లేనటువంటి వ్యక్తిగా ఈ లోకములో ఎవ్వరు కూడా పుట్టలేదు. కనుక ఏకైక నామం మీద మరి ఈ యొక్క ప్రపంచమంతా కూడా నడిపించబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మాత్రమే మరి పరిశుద్ధుడు అనేటువంటి ఆ ఏకైక నామము కలిగినటువంటి ప్రభు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మరొక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
తర్వాత ప్రియరా మనం అక్కడ చూసినట్లయితే 23వ వచనంలో కూడా మనం చూస్తే ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరగను అనేటువంటి మాటను మనం చూస్తాం. మరి దేవుని యొక్క ఆ ప్రవచన వాక్కులు, మరి యెషయా ప్రవచన వాక్కు, ఆ తర్వాత మీకా ప్రవచన వాక్కు, ఎంతోమంది మరి యేసు క్రీస్తు వారు పుట్టక మునిపే ప్రవచించారు. ఎందుకంటే యెషయా 750 క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల ముందు మరి తన గ్రంథములో 9వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధాన అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను అనేటువంటి మాటను మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధముగా యేసుక్రీస్తు వారు పుట్టక ముందే, యేసుక్రీస్తు వారు పుట్టక ముందే ప్రవక్తలు ప్రవచించారు పిల్లలా. కానీ ఈ లోకములో ఎంతోమంది కోట్ల మంది మరి ఆ దేవుళ్ళు అనవారు ఉన్నారు, కానీ ఎవరి యొక్క పేరు ద్వారా ఈ ప్రపంచంలో ప్రజాసంఖ్య అనేది ఎక్కడ కూడా రాయబడినట్టుగా, ఏ గ్రంథంలో రాయబడినట్టుగా మనం చూడలేదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో లోక సువార్తలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకతో ప్రజాసంఖ్య అనేది ఈ యొక్క ప్రపంచంలో మొదలైంది అనేటువంటి గొప్ప సత్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి యేసు క్రీస్తు వారితో ఆ ప్రజాసంఖ్య ఎలాగైతే మొదలైందో యేసు క్రీస్తు వారితోనే మరి ఈ ప్రపంచం అంతా కూడా ఏకైక నామం మీద నడిపించబడుతుందని మన దేవుని యొక్క వాక్యమును మనం చూస్తున్నాం. ఎందుకంటే క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకము, ఈ యొక్క క్రీస్తు యొక్క పూర్వము క్రీస్తు శకం అనేటువంటి ఆ మాట అనేది ఎప్పుడు వచ్చిందనేది మనం చూసినప్పుడు కూడా యేసు పుట్టుకతోనే అది ప్రారంభమైంది అనేటువంటి సత్యాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. తర్వాత లోక సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే నశించుచున్న దానిని ఎదిగి రక్షించుటకు మనుషు కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. నశించుచున్నదాన్ని అంటే ఈ లోకములో మానవులంతా చెడిపోయి ఈ లోకములో మానవులంతా పాపులుగా ఉన్నటువంటి వారిని అందరిని కూడా రక్షించటానికి, ఎదిగి రక్షించటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చాడు అనేటువంటి సత్యాన్ని మరొకసారి మనము చూస్తున్నాం. తర్వాత పిల్లల మరి దేని యొక్క వాక్యంలో మనం చూస్తే లోక సువార్త 1వ అధ్యాయము 79వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. చూడండి, లోక సువార్త 1వ అధ్యాయము 79వ వచనం. వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నడుతువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రభు యొక్క మార్గమును సిద్ధపరచటానికి, తండ్రి యొక్క మార్గమును సిద్ధపరచటానికి ముందుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములో పుట్టాడు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. తర్వాత మనం లోక సువార్త 1వ అధ్యాయము 50వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతూ ఉంది. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయనకు భయపడు వారి మీద కనికరము, యేసు ప్రభు వారి యొక్క కనికరం అంట తరతరముల వరకు ఉండును అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఎంత గొప్ప పరిశుద్ధుడైన దేవుడండి, ఎంత గొప్పవాడుగా ఈ లోకంలో ఆయన యేసుక్రీస్తు వారు పుట్టాడు. ఆయన పుట్టిన మన దానిని బట్టి ప్రారా ఈ లోకములోనికి రక్షణ అనేది వచ్చింది, సమాధానం అనేది వచ్చింది, సంతోషం అనేది వచ్చింది, నెమ్మది అనేది వచ్చింది. కాబట్టి అలాంటి గొప్ప ప్రభువు ఈ లోకములో ప్రభువుగా ఆయన నీ కొరకు, నా కొరకు, ఈ లోక మానవాళి కొరకు ప్రారా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాడు. కాబట్టి జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే అక్కడ జకర్యా ప్రవక్త రాస్తాడు ఒక అద్భుతమైనటువంటి మాట, సియోను వాసులారా అనేటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. చూడండి, సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా
ఉల్లాసముగా ఉండు. దేవునికి స్తోత్రం. నీ కొరకు ప్రభువు పుట్టి ఉన్నాడు. యెరూషలేము నివాసులారా, మరి సియోను వాసులారా, మీరందరూ కూడా ఉల్లాసముగా ఉండండి. ఆయన నీ కొరకు నా కొరకు ప్రభువుగా ఈ లోకంలో ఆయన పుట్టాడు అంటాడు. తర్వాత పిల్లరా, మనం దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పిల్లరా. కీర్తనల గ్రంథము 107 కీర్తన 14 వచనంలో మనం చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట మనకు కనపడుతుంది. చూడండి, కీర్తనల గ్రంథము 107 కీర్తన 14 వచనం, వారి కట్టలను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో పాపములో జీవిస్తున్నటువంటి వారి కట్లను తెంచటానికి, పాపములో ఉన్న వారిని విడుదల కలుగు చేయటానికి, ఆ పాప ఆ మరి నేత్రములను తీసివేయటానికి, ఆ పాపం ఉన్నటువంటి వారి యొక్క కొరకును అందరిని కూడా రక్షించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములకు వచ్చాడు అనేటువంటి సత్యాన్ని కీర్తనకారైనటువంటి దావీదు అక్కడ రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత పిల్లల మనం దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే యోబు గ్రంథము 14 అధ్యాయము 4 వచనంలో మనం చూస్తే ఆయన, చూడండి ఇక్కడ ఏముందో, 14 అధ్యాయము 4 వచనం, యోబు గ్రంథము 14 అధ్యాయము 4 వచనం, పాప సహితుడిలో నుండి పాప రహితుడుగా పుట్టగలిగిన ఎంత మేలు అనే మాట మనం చూస్తున్నాం. పాప రహితుడిలో నుండి పాప సహితుడుగా పుట్టిన ఎంత మేలు. అంటే పాపములను క్షమించటానికి, పాపము నుండి మానవులను రక్షించటానికి, పాపము నుండి మానవులను విమోచించటానికి, పాపము నుండి విడుదల కలుగు చేయటానికి, పాపిని రక్షించి పాపిని ఒక పరిమళమైనటువంటి సువాసనగా చేయటానికి, ఆ పరలోక రాజ్యములో ఉంచటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన పుట్టాడు. అందుకని ఆయన అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరిని కూడా పరలోక రాజ్యములోనికి చేరలేడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత పిల్లల యోహాను సువార్త 1:9 వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది. చూడండి, యోహాను సువార్త 1:9 వచనం, నిజమైన ఎలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన ఎలుగు ఉన్నదంటే ఈ లోకములో ఒక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే ఎలుగుగా ఆయన ఉదయించాడు పిల్లరా. కాబట్టి ఆయన పుట్టినప్పుడు నక్షత్రమునకు పోలుస్తారు, నక్షత్రము. అందుకే సంఖ్యాకాండములో 14:24:17 వచనములో యాకోబులో నుండి ఒక నక్షత్రము ఉదయించను అనేటువంటి మాట మనం చూస్తాం. యాకోబులో నుండి ఒక నక్షత్రము ఉదయించను అనేటువంటి మాట. అంటే ఈ నక్షత్రం అనేది పిల్లరా, ఆ దినాల్లో యేసుక్రీస్తు వారు ఆయన బెత్లహేములో పుట్టిన తర్వాత, ఆ సంగతి తెలుసుకున్న తర్వాత, ఈ జ్ఞానులంతా కూడా ఆ నక్షత్రమును చూసి వారంతా కూడా ఏం చేశారు, నడవసాగారు. ఆ నక్షత్రము ఎక్కడైతే ఆగినదో, ఆ నక్షత్రము ఆగిన చోటకు వారు వెళ్ళి వారు సాష్టాంగల పడి నమస్కారం చేసి వారి యొక్క మరి ఆ పెట్టెలు ఇప్పి బంగారమును బోలమును సాంబ్రాణి బోలమును మరి కానుకలను సమర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప పరిశుద్ధమైన దేవుడు. ఈ క్రిస్మస్ అనగా పిల్లరా మరి ఆరాధించినటువంటి ఆ పండుగగా మనమందరం కూడా ఆశ్రయిస్తున్నాం. క్రిస్మస్ అనగా పిల్లరా ఎవరి ఈ లోకములో క్రిస్మస్ అనేది లోకమంతటా చేస్తూ ఉన్నారు. 284 దేశాలలో ప్రపంచవ్యాప్తముగా క్రిస్మస్ అనేది అందరూ చేస్తారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వారు మరి ఎన్నో రకాలైనటువంటి పండుగలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఎంతోమంది బర్త్డేలు వస్తూ ఉంటాయి. ఈ యొక్క భారతదేశం వరకే తెలుస్తుంది తప్ప లోకములో అందరికీ తెలియదు. కాబట్టి అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోక మానవాళి కొరకు ఆయన పుట్టాడనేటువంటి ఆ సత్యాన్ని గ్రహించాలని నేను ప్రభుపేట కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆశ్చర్యకరుడుగా ఈ లోకంలో పుట్టాడు. ఆశ్చర్య కార్యాలు చేయటానికి
అద్భుతమైనటువంటి దేవుడుగా ఈ లోకంలో ఆయన పుట్టాడు. లోక సువార్త 18వ అధ్యాయంలో మరి ఆ 35వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ గుడ్డు బిచ్చమైనటువంటి ఒక బిచ్చగాడు, బిచ్చం కొరకు కూర్చున్నటువంటి వాడు, పుట్టినది మొదలుకొని కనులు లేనటువంటి వాడు, వాడి తల్లిదండ్రులు ఎలాంటి వారో తనకు తెలియదు, ఆ గ్రామం ఎలాంటిదో, ఆ ఎరుకో పట్టణంలో ఆ పట్టణం ఎలాంటిదో వారికి వానికి తెలియదు. తర్వాత వారి అన్నదమ్ములు ఎలాగుంటారో వారికి తెలియదు, వారి అక్కజనులు ఎలాగుంటారో వారు తెలియదు, ఆ యొక్క పట్టణంలో ప్రజలు ఎలాగుంటారో వాడికి తెలియదు. ఎందుకంటే పుట్టినది మొదలుకొని గుడ్డివాడైనటువంటి ఆ మనుషుణ్ణి అక్కడ దారి పక్కన కూర్చొనిపెట్టి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు జన సమూహంతో కలిసి ఆయన వెలిసినటువంటి సమయంలో ఆ శబ్దం విని నజరేయుడైనటువంటి యేసు నన్ను కరుణించవా, దావీదు కుమారుడా అని చెప్పని కేకలు వేస్తున్నప్పుడు పిల్లరా అక్కడ 39వ వచనంలో మనం చూస్తే యేసు అని యొక్క కేక విని అక్కడ నిలసి అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి మరి అద్భుతమైన కార్యాలు చేసినటువంటి దేవుడు పిల్లరా, యేసు అక్కడ నిలిచాడు. మరి ఆ గుడ్డి బీచ్చమని నీకు ఏమి కావాలని అడిగినప్పుడు నేను సూపు నొందగోరుస్తున్నాను అన్నప్పుడు సూపు నొందుము అన్నాడు. వెంటనే సూపు పొందిన తర్వాత ఆయన తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే తన పట్టణంలోకి వెళ్ళలేదు, తన ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, వారి ఇంటికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేరు. కానీ సూపు పొందినటువంటి ఆ వ్యక్తి, ఆ గుడ్డివాడు యేసును ఎంబడిస్తూ దేవుని స్తుతిస్తూ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత అద్భుతకరుడండి, ఎంత ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడని మరొకసారి మరి ఈ లోకములో ప్రేరా ఆశ్చర్యకరుడుగా ఈ లోకంలో పుట్టబోతున్న యెషయా ప్రవక్త పలికినటువంటి ఆ ప్రవచన వాక్కు ఆయన నెరవేరుస్తూ వస్తాడు. ఇంకా ఎంతోమంది రోగులను స్వస్థపరుస్తూ వస్తున్నాడు. ఎంతోమంది చనిపోయిన వారిని మరి సైతము మరలా ఆయన బ్రతికించినటువంటి ప్రభువుగా ఈ లోకములో నీ కొరకు నా కొరకు పుట్టాడు. కాబట్టి పాప సహితుల నుండి పాప రహితుడిగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాడు అనేటువంటి సత్యాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట, అద్భుతమైన మాట ఏంటంటే లోక సువార్త 5:32 వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. లోక సువార్త 5:32 మారు మనసు పొందుటకై నేను పాపులను మాత్రమే పిలవవచ్చు తిని, పాపులను పిలవచ్చాడు యేసుప్రభు వారు. అందుకొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాడు, పాపుల నిమిత్తమై పుట్టాడు. ఆయన నీతివంతులకు వైద్యుడు అవసరం లేదు, కానీ పాపులను రక్షించుటకు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన పుట్టాడు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. అదే లోక సువార్త 15:7 మనం చూస్తే 99 నీతిమంతులైనటువంటి గొర్రెలు ఉన్నాయి, కానీ పాపి అయినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారు. కానీ ఆ ముళ్ళ పొదలలో మరి ఆ పాపి అయినటువంటి వ్యక్తి సిక్కుకొని ఉన్నప్పుడు ఎంతమాత్రమును కూడా ఆయన సందేశింపక ఆ పాపి విషయమై ఆయన రక్షించడానికి యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళినట్టుగా చూస్తున్నారు. అక్కడ మాట అంటాడేమిటో అద్భుతమైన మాట, 99 నీతిమంతులైన గొర్రెల కంటే కూడా ఒక పాపి అయినటువంటి వ్యక్తి మార్చబడితే పరలోకములో ఎంతో సంతోషం అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నటువంటి మేమును ఈ క్రీస్తు సువార్త ద్వారా మీకు తెలియపరుస్తున్నటువంటి ఒక గొప్ప సందేశం ఏమిటంటే, మీరందరూ కూడా మరి పాపములో నుండి, జిగటగల దొంగభూమిలో నుండి, ఈ నశించు చేసినటువంటి లోకములో నుండి, ఈ పాపములో నుండి విడుదల పొంది దేవుని యొక్క రాజ్యములో ఉండటానికి ఇష్టపడాలని ఈ క్రీస్తు సువార్త ద్వారా మీకు మేము ప్రకటన చేస్తున్నాం ప్రియుల. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంత గొప్ప అద్భుతమైనటువంటి ప్రభు, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములో నీ కొరకు నా కొరకు ఆయన పుట్టాడు అనేటువంటి సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. మరి ఒక విషయం మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యములో ఆ లోక సువార్తలో మనం చూస్తాం 19వ అధ్యాయంలో జక్కయ్య గురించి, పాపి అయినటువంటి జక్కయ్య గురించి మనం చూస్తాం. ఆయన ఆ జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఆ యొక్క ఎరుకో పట్టణంలో ట్యాక్స్ కలెక్టర్గా ఉండేటువంటి వాడు, అపరాధమైనటువంటి ట్యాక్స్ వసూలు చేసేటువంటి వాడు, ఎంతోమంది జీవితాలను, ఎంతోమంది బ్రతుకులను
మరి ఆయన లంచాల ద్వారా నాశనం చేసినటువంటి వ్యక్తి, ఎంతో ధనము సంపాదించినటువంటి వ్యక్తి. ఆ ఎరుకో పట్టణంలోనే జక్క ఎంత ధనవంతులు ఎవరు కూడా లేనటువంటి వ్యక్తిగా అతను ఉంటూ ఉన్నాడు. కానీ ఆ ఎరుకో పట్టణంలోనికి జనసమూహముతో యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఎరుకో పట్టణంలో అడుగు పెట్టినప్పుడు, ఆ ఎరుకో పట్టణంలో ప్రవేశించినప్పుడు, ప్రారా ఈ పాపి అయినటువంటి జక్కయ్య యేసును చూడటానికి నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇతను తక్క ధనవంతుడు కదా, గొప్ప ధనవంతుడు కదా, గొప్పవాడు కదా, మరి నాకేమిలే, నాకు అన్నీ తినటానికి ఉన్నాయి, ఉండటానికి ఉన్నాయి, నాకు అన్ని భవనాలు కలవు, ఇళ్ళు కలవు, వాకిళ్ళు కలవు, సమస్తము నాకు ఉన్నవి, నాకు యేసుతో పనేమిటని అనుకోలేదు. కానీ యేసును చూడటానికి జక్కయ్యకు మనస్సు పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసున జనసమూహములు చూడటానికి ఏం చేశాడంటే, జక్కయ్య మేడి చెట్టు ఎక్కినట్టుగా మనం చూస్తున్నాం. యేసు జక్కయ్యని చూశాడు, జక్కయ్య నీవు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. జక్కయ్య నీవు త్వరగా దిగు, నేడు నీ ఇంట ఉండవలసి వచ్చను అంటాడు. కానీ అక్కడ ఆ జనసమూహంతో ఉన్నటువంటి వారందరూ కూడా వారు ఆలోచిస్తున్నారు, ఏమిటి, ఈ పాపి అయినటువంటి జక్క ఇంటికి ఈ పరిశుద్ధులైనటువంటి ప్రభు, ఈ లోక రక్షకుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ పాపి అయినటువంటి జక్క ఇంటికి వెళ్తాడా అని వారందరూ కూడా సనుకుంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు జక్క ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. జక్క ఇంటికి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వెళ్ళారో, జక్కలు ఉన్నటువంటి ప్రతి పాపము కూడా ఏమైపోయింది, పరిహరించబడింది. అప్పుడు అంటున్నాడు జక్కయ్య, నేను సంపాదించిన దానిలో నుండి నాలుగంతలు నేను పేదలకు ఇస్తాను. ప్రభు అంటున్నాడు అక్కడ ప్రశ్న, అంటే ఈయన మాట అన్నప్పుడు వెంటనే ప్రభు అంటున్నాడు, నీవును అబ్రహాము కుమారుడివే, నీవును అబ్రహాము కుమారుడివే అంటున్నాడు. కాబట్టి అలాగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చాడు అనేటువంటి గొప్ప సువార్తమానాన్ని ప్రారా క్రీస్తు సువార్త ద్వారా మీకు మేము అందిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎంతోమందిని ప్రారా పాపులైనటువంటి వారిని మార్చినటువంటి దేవుడు, పరిశుద్ధులైనటువంటి దేవుడు. తర్వాత ప్రారా ఎంతోమంది మరి కుష్ఠరోగులను సైతం బాగు చేసినటువంటి దేవుడు. అదే అపొస్తలుల కార్యము 3 అధ్యాయం మనం చూసినప్పుడు ఆ కుంటివాడైనటువంటి ఒక మనుషుడు అక్కడ కనపడతాడు. కుంటివాడైనటువంటి ఒక మనుషుడు కనపడతాడు. ఆ కుంటివాడు పుట్టిన మొలకొని కుంటివాడు, దేవాలయము ద్వారమునంత కూర్చొని పెడుతూ మరి భిక్షం కొరకు కూర్చున్నటువంటి వాడు. కానీ పేతురు యోహానులు దేవాలయములకు మధ్యాహ్న వేళలో వెలుసినటువంటి, పగలు 3 గంటలకు వెలుసినటువంటి సమయంలో ఆ దేవాలయము ద్వారమునంత కూర్చున్నటువంటి, ఈ భిక్షం కొరకు కూర్చున్నటువంటి ఈ కుంటివాడు వారి సాయ ఒకే మనసు పెట్టి తేరు చూస్తూ ఉన్నాడు. కానీ అక్కడ మరి పేతురు యోహోన్ అంటున్నారు, మా యొద్దను ఏమీ లేదు, కానీ మాకు కలిగినదే మీకు ఇచ్చున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామమును లేచి నడవమని చెప్పి పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని శక్తి పొందుకున్నటువంటి వ్యక్తులుగా ఆపినారా. వారు కుడిచెయ్యి పట్టుకుని లేవనెత్తగానే సీతామండలం బలం పొంది దిగ్గును లేచి నడుస్తూ గంతులు వేసు యెరూషలేము దేవాలయములో దేవుని స్తుతించుట అనేది మనం చూస్తున్నాం. ఎంత గొప్ప పరిశుద్ధుడైనటువంటి దేవుడుగా, మరి కుంటివారిని సైతము మరి నడిపించినటువంటి దేవుడుగా, గుడ్డివారిని సైతము చూపునిచ్చినటువంటి దేవుడుగా, కుష్ఠరోగంలో బాగు చేసినటువంటి దేవుడుగా, రక్తసేవ రోగులు కలిగినటువంటి స్త్రీని మరి తన వస్త్రభుజంకు ముడితే ఆ యొక్క రక్తము కట్టెను, యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రభుజంకు ఆ రక్తస్రావము కలిగిన రోగము గల స్త్రీ ముట్టెను, వెంటనే తన రక్త ద్వారా కట్టెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి గొప్ప అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించడానికి, ఆయన ఆశ్చర్యకరుడుగా పాపులను రక్షించటువంటి పరిశుద్ధులైన దేవుడిగా ఈ లోకంలో ఆయన పుట్టాడు అనేటువంటి సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక అధికారిని మత్తయి సువార్తలు మనం చూసినప్పుడు, ఒక అధికారి వస్తాడు. అధికారి వచ్చి ఏం చేస్తాడంటే, అయ్యా నా కుమార్తె చనిపోయింది అని అంటాడు. కానీ అక్కడ పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. ఎలాగుందంటే, ఆమె చనిపోయింది, అక్కడ మేళాలు తాళాలతో మరి చాలా అంగాము చేస్తూ ఉన్నారు. కానీ
అక్కడికి యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు వారందరూ గొల్లుమని ఏడుస్తున్నటువంటి సమయంలో ఒక అద్భుతమైన మాట అక్కడ మాట్లాడతాడు, నాకు స్థలము ఇవ్వండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారికి నీ హృదయంలో స్థానమిస్తే, యేసుక్రీస్తు వారికి నీ హృదయంలో స్థలమిస్తే, యేసుక్రీస్తు వారిని నీవు రక్షకుడిగా అంగీకరిస్తే, యేసుక్రీస్తే నిజదేవుడు, ఈ లోకంలో నా కొరకు పుట్టాడు, నా కొరకు ఆయన మరణించాడు, నా కొరకు మరలా ఆయనను తీసుకొని వెళ్ళటానికి పరలోక రాజ్యములకు వస్తాడనేటువంటి సత్యాన్ని నీవు అమితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు పుట్టాడో ఆ సత్యాన్ని నీవు గ్రహించగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము ఈ యొక్క క్రీస్తు సువార్త వింటున్నటువంటి ప్రేక్షకులారా, ప్రభు యొక్క నామములో మీకు మేము మా యొక్క వర్తమానాల ద్వారా మీరు దేవుడు మీతో మాట్లాడితే, నీవు ఎన్నడను యేసు ప్రభు ఎవరో నీవు తెలియనటువంటి వ్యక్తిగా ఉంటే, నీవు మరి పాపములో జీవిస్తూ ఉంటే, మరి భయంకరమైనటువంటి మరి తాగుడుకు బానిసై జీవిస్తూ ఉంటే, పాపములో నువ్వు జీవిస్తూ ఉంటే, ఈ దినమే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు యొక్క దీవెన పొందవలసిందిగా నేను కోరుచు ఉన్నాను. కాబట్టి ఇలాంటి గొప్ప శుభవర్తమానము మరి ఈ లోకములోనికి తేవటానికి ఒక కొత్త నిబంధనగా యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చాడు. పిల్లల దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన మాత్రమే సజీవుడు, అందుకే సశరీరుడుగా ఈ లోకములో ఆయన పుట్టాడు అనేటువంటి ఒక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని పిలుపు రాసిన పత్రిక 2:5 చూస్తే, ఆయన నీ కొరకు నా కొరకు సొగసైనను స్వరూపైన లేక ఆయన గొప్పవాడు అయ్యుండి మరి ఆయన రిక్తుడుగా నీ కొరకు ఆయన నా కొరకు ఆయన మార్చబడ్డాడు. ఈ లోకం కొరకు ఆయన మార్చబడ్డావు. పాపులుగా ఉన్నటువంటి మనలను మరి ఆయన రక్షించి మరి ఆయనతో కూడా సమాన వారసులుగా చేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాడు. కాబట్టి అంత గొప్ప పరిశుద్ధుడు ఈ లోకంలో పుట్టాడు కనుక ఆ పరిశుద్ధుని నీవు అంగీకరించి ఆ పరిశుద్ధులతో నీవు సావాసం చేస్తే, ఆ పరిశుద్ధులతో నీవు నడవగలిగితే, నీ అంత గొప్పవాడు, నీ అంత పరిశుద్ధుడు ఈ లోకంలో ఉండడని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ మరి ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నమ్మరగిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నాయన ఎంతోమంది ప్రేక్షకులు నా తండ్రి ఈ యొక్క వాక్యాన్ని విన్నారయ్యా. నీవెందుకు ఈ లోకంలో పుట్టావో, నీవెందుకు ఈ లోకంలోనికి వచ్చావో, నీవెందుకు ఈ లోకంలో సహ శరీరుడుగా నా తండ్రి లోకంలో మీరు పుట్టారో నా తండ్రి, నాయన పాప నాయన సహితులలోండి పాప రైతులుగా ఎందుకు మీరు మా కొరకు నా తండ్రి మీరు పుట్టారో నాయన, నీ పరిశుద్ధ లేఖనాల్లోండి నీ దాస్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా నా తండ్రి ఇంటున్నటువంటి ప్రతి బిడ్డలు కూడా నా తండ్రి ఎన్నడూ నిన్ను ఎరగనటువంటి ప్రజలుంటే ప్రభువా, దయతో వారిని నా తండ్రి మీరు క్షమించి నీ బిడ్డలుగా నాయన చేర్చబడటానికి, నీ పరలోక రాజ్యమును అంగీకరించడానికి తండ్రి మీరు కృపచూపి మయం పొందమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమయో ఘనతయో ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేటువంటి యేసు నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా.